జిల్లాలో ఉండే రైతుకు సంబంధించి అతి ముఖ్యమైన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మ కమిటీ చైర్మన్లు, కోఆపరేటివ్ చైర్మన్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మొత్తం క్రీమ్ ఆఫ్ సిద్దిపేట జిల్లా ఇక్కడ ఉన్నది. మీరు అనుకున్నాక కాకపోవడం అనేది ఉండదు. ఇవాళ మంత్రులకు మంత్రులకు ఎట్లా పోటీ ఉందో, కలెక్టర్లకు కలెక్టర్లకు పోటీ ఎట్లుందో, మండలానికి మండలానికి మీకు కూడా అట్లే పోటీ. ఏ మండలం వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏ ఎంపీపీ ఇంకో ఎంపీపీతో పోటీ పడుతుందా, ఈ మండల వ్యవసాయాధికారి ఆ మండల వ్యవసాయాధికారితో పోటీ పడతాడా, ఈ కోఆపరేటివ్ చైర్మన్ ఆ కోఆపరేటివ్ చైర్మన్తో పోటీ పడతాడా, మరి మీకు కూడా పోటీ ఉంటుంది తప్పకుండా. సో ఇది ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఒక స్ఫూర్తితో పనిచేద్దాం, ఉత్సాహంతో పనిచేద్దాం. ఇప్పుడు రాజకీయాలకు ఎందుకు వచ్చినావు అంటే ఏమంటారా మీరు, సేవ చేద్దామని వచ్చినామో అంటారు ఎవరన్నా, అంటారా అన్నారా మీరు, అరే ఇంత పెద్ద బిజినెస్ ఉన్నది ఏమయ్యా నీకు అన్నీ ఉన్నాయి ఎందుకు వచ్చినావు పాలిటిక్స్లోకి అంటే మా సోమిరెడ్డి ఏమంటాడు, ఏ అన్న రైతులకు సేవ చేద్దామని వచ్చిందే, నేను ప్రజా సేవకే నా జీవితం అంకితం అంటాం మనం. ఏది మరి అంకితం అంటే ఏంది, సేవ అంటే ఏంది, గిదే సేవ. రైతుకు 2 రూపాయలు ఎక్కువ మిగిలేదే సేవ, రైతుకు లాభం చేసేదే ప్రజా సేవ. ప్రజా జీవితంలోకి వచ్చిన వాళ్ళం, ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళం, మరి మనం చేయాల్సిన సేవ ఏంది? ఇప్పుడు సిద్దిపేటలో ఉన్న టీచర్కి నువ్వు చేసే సేవ ఏముంటుంది, సిద్దిపేటలో ఉండే గవర్నమెంట్ ఉద్యోగికి నువ్వు చేసే సేవ ఏంది, సిద్దిపేటలో ఉండే వ్యాపారవేత్తకు నువ్వు చేసే సేవ ఏంది? నీ సేవ రైతుకు చేయి. రైతుకు చేస్తే దేశానికి అన్నం పెట్టేవాడు రైతు, రైతుకు చేస్తే దేశానికి చేసినట్టే. దీంట్లో నిజంగా ప్రజాప్రతినిధులుగా ప్రజా జీవితంలో అడుగుపెట్టిన వాళ్లకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఒక్కోసారి సేవ చేద్దామన్నా మార్గం దొరకదు, ఒక్కోసారి పనిచేద్దామన్నా తొవ్వ దొరకదు. కానీ ఇవాళ ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే ఒక గుణాత్మకమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులో భాగస్వామ్యం అయ్యేటువంటి అదృష్టం, అవకాశం మీకు దొరికింది. దీన్ని అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకున్న వాడే నిజమైన నాయకుడు, నిజమైన సేవకుడు. అందిపుచ్చుకోకపోతే వాడు నాయకుడిగా ఫెయిల్, వాడు నాయకుడిగా పనికిరాడు. ప్రజలకు సేవ మేలు చేయని వాడు, ప్రజా జీవితంలో ఒక మంచి కార్యక్రమాన్ని రైతాంగానికి మేలు చేసే విషయంలో మనం అందుకోలేకపోతే నాయకుడిగా మనం ఫెయిల్ అయినట్టే. మరి నాయకుడిగా నిలబడదామా, ఫెయిల్ అయిదామా, అది మీ చేతుల్లో ఉంది. నౌ లెట్ అస్ ఫైట్. ఇదేం ఫైట్ అంటే ఇది కొట్లాడే పని కాదు. ఫైట్ బిట్వీన్ 2 మండల్స్, ఫైట్ బిట్వీన్ 2 కాన్స్టెన్సీస్, ఫైట్ బిట్వీన్ 2 డిస్ట్రిక్ట్స్. దేనికి? ఒకరికంటే ఒకరు మెరుగైన సేవ చేయడానికి, అంకిత భావంతో పనిచేయడానికి, పనిలో మరి ఉత్సాహంతో పనిచేయాలి. ఇదేదో బరువు అనో, ఇదేదో పని అనో, ఇదేదో కష్టమనో, ఇదేదో భారమనో భావించేవాడు పనికిరాడు బై రాజకీయాల్లో. పని ప్రేమగా తీసుకోవాలి, ఒక అదృష్టంగా తీసుకోవాలి. మనకంటే కష్టపడేవాళ్ళు, మనకంటే పనిచేసేవాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. కానీ ఆ భగవంతుడు మనకు అవకాశం ఇచ్చిండు, దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశాన్ని ఒక మనిషిగా సద్వినియోగం చేసుకుంటేనే ఈ జన్మకు ఒక సార్థకత అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే నీకు టికెట్ వచ్చింది కనుక నువ్వు గెలిచినావు, ఇంకోనికి వస్తే ఇంకోటి గెలుతుండే. నీ అదృష్టం బాగుంది, నువ్వు గెలిచినందుకు నీ జన్మకు నువ్వు సార్థకత తీసుకురా. నువ్వు నీ పనితనంలో చూపించు, మెరుగైనటువంటి పని చేసి నిజంగా ఆ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. లెట్ అస్ ప్రూవ్ దట్. అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఇక్కడి నుంచి మనం కదిలి, ఎస్ సిద్దిపేట జిల్లా ఉద్యమంలో ఫస్టు, అభివృద్ధిలో ఫస్టు, వ్యవసాయ సంస్కరణల్లో కూడా సిద్దిపేట జిల్లా ఫస్టే అని మాటల్లో కాదు చేతల్లో రుజువు చేద్దాం. అందుకు మీరందరూ కూడా సంసిద్ధులై, కార్యోన్ముఖులై, మీ మనసులో మీరే ఒట్టు గట్టిగా పెట్టుకొని వచ్చే 4 రోజుల పాటు ప్రజలతో, రైతులతో మమేకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.